హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నేమియా వెల్కమ్ టు తెలుగు టెక్నాలజింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నా స్టూడియో టూర్ అయితే చూపిస్తాను ఇది పెద్ద భారీ సెటప్ అయితే ఏం కాదు సో కొంచెం చిన్న చిన్నగా నా రూమ్ నేను ఇట్లా కస్టమైజ్ చేసుకొని ఈ లుక్ అయితే తీసుకొచ్చాను సో బ్యాక్గ్రౌండ్ ఈ లుక్ అంతా ఎలా చేశాను అండ్ నేను వీడియోస్ దేనితో రికార్డ్ చేస్తాను నా లైటింగ్ ఏంటి నా మైక్స్ ఏంటి లైవ్ నేను ఎట్లా రికార్డ్ చేస్తాను అంటే లైవ్కి నేను వాడే ఎక్విప్మెంట్ ఏంటి మొత్తం కూడా ఈ రోజు వీడియోలో అయితే మీకు చెప్తాను అండ్ అట్లాగే చివరిలో ఒకవేళ మీరు కొత్త క్రియేటర్ అయితే ఫస్ట్ మీరు ఇట్లా ఒక స్పేస్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు వెయిట్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిదని నా సజెషన్స్ కూడా ఇస్తాను అండ్ టోటల్గా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెటప్ టూర్లో మొత్తం అన్ని ఐటమ్స్ కలుపుకున్నా కానీ పదివేలు పైన అయితే ఉండవు సో అల్ట్రా బడ్జెట్ సెటప్ టూర్ అని చెప్పొచ్చు మిడిల్ క్లాస్ సెటప్ టూర్ సో లేట్ చేయకుండా ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లెట్స్ గో ఫస్ట్ ఫస్ట్ నా రూమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడే డోర్ మీద నో ఎంట్రీ బోర్డు అయితే ఉంటుంది అది మా చెల్లి నాకు డ్రా చేసి ఇచ్చింది నో ఎంట్రీ బోర్డు పెట్టుకో బాగుంటుంది అండ్ ఇక్కడ డోర్ తీసి రాగానే మీకు ఓవరాల్ లుక్ అయితే ఎట్లా ఉంటుంది ఇక్కడ ఉంటది మన మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇది మన సెటప్ లో ఫస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి చైర్ సో ఈ చైర్ మా ఇంట్లో ఉన్నాయి దాని మీద ఒక దిండేసుకొని ఉన్నాను కొంచెం వీడియోలో కొంచెం ఎత్తుకు కనిపిస్తామని దిండేసుకు తీసుకొని దాని మీద కూర్చొని వీడియోస్ చేస్తాను అనమాట సో బ్యాక్గ్రౌండ్లో వచ్చరికి మీరు ఫస్ట్ చూసేది నా డెస్క్ సెటప్ ఈ డెస్క్ సెటప్లో పీసీని అండ్ ఆ సౌండ్ సిస్టమ్ని అయితే తీసవతల పడండి ఎందుకంటే నేను యూట్యూబ్ చేసినా చేయకపోయినా కానీ ఆ పీసీ అండ్ ఆ సౌండ్ సిస్టమ్ అయితే నా దగ్గర ఉంటుంది సో అది నేను సపరేట్గా యూట్యూబ్ కోసమే తీసుకుందైతే కాదు కాబట్టి నా స్టూడియో సెటప్ కచ్చుల్లో నుంచి ఆ పీసీని అండ్ ఆ సౌండ్ సెట్అప్ అయితే తీసేయండి అండ్ ఒకవేళ మీరు నా పీసీ స్పెక్స్ అడిగితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అన్ని కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి పీసీ స్పెక్స్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ ఇక ఈ హోమ్ థియేటర్ గురించి అయితే అడగబాకండి నాకైతే అసలు హోమ్ థియేటర్ గురించి ఏం తెలియదు ఇది కొన్నప్పుడు అయితే సిక్స్ థౌసండ్ ఇది ఫిలిప్స్ హోమ్ థియేటర్ ఫైవ్ పాయింట్ వన్ అనమాట నేను దీనికి జస్ట్ త్రీ స్పీకర్స్ మాత్రం ఆడతాను ఈ టూ రెండు స్పీకర్స్ ఉంటాయి దీనిపైన ఇంకొక స్పీకర్ ఉంటుంది ఇది ఒకసారికి ఊఫర్ అనమాట అండ్ ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెటప్ లో మీరు మెయిన్లీ చూసేది బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు బ్రౌన్ ఉండేది ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ అయితే చేంజ్ చేశాను సో ఇది వచ్చేసరికి వాల్ పేపర్ అనమాట ఈ బ్లాక్ అండ్ వైట్ వచ్చేసరికి వాల్ పేపర్ ఇది నేను ఫ్లిప్కార్ట్ లో కొన్నాను దీని ప్రైజ్ వచ్చేసరికి టూ థర్టీ నైన్ రూపీస్ అయితే పడింది అంటే టూ ఫార్టీ రూపీస్ అనమాట దానికి మ్యాచింగ్ నాకు ఈ కటన్ అయితే భలే దొరికింది ఇది వచ్చేసరికి అమెజాన్లో కొన్నాను నేను ఇది ఈ కటన్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ కటన్ వెనకాల వచ్చరికి కిటికీలు ఉంటాయి సో కిటికీలు కవర్ చేయడానికి ఈ కటన్ అయితే కొన్నాను అండ్ కిటికీలో నుంచి సన్ లైట్ రాకుండా ధర్మకోల్స్ పెట్టేశాను మొత్తం ధర్మకోల్స్ పెట్టేసి ప్లాస్ తోటి అంటించేసాను సో ఇది మీరు చూసే బ్యాక్గ్రౌండ్ సెటప్ అయితే ఇట్లా ఉంటుంది ఈ బ్యాక్గ్రౌండ్ సెటప్ కి ఆపోజిట్ గా కరెక్ట్ గా ఇక్కడ మీకు ట్రైపాడ్ అయితే ఉంటుంది ఈ ట్రైపాడ్ వచ్చేసరికి డిజిటెక్ ఫైవ్ ఫిఫ్టీ ఎల్డబ్ల్యూ దీని ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ థర్టీ రూపీస్ పదిహేడు వందల ముప్పై రూపాయలు దీని మీద మళ్ళీ నేను మొబైల్ హోల్డర్ అయితే కొనుక్కున్నాను దీని దీనిపైసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇక్కడ వచ్చేసరికి ఫోన్ ఉంటుంది రియల్మీ త్రీ ప్రో నేను వాడే కెమెరా రియల్మీ త్రీ ప్రో బ్యాక్ కెమెరాతో వీడియోస్ అయితే రికార్డ్ చేస్తా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా రియల్మీ త్రీ ప్రో బ్యాక్ కెమెరాతో రికార్డ్ అయితే చేస్తున్నాను అండ్ దీనికి ఎదురుగా నా లైట్ అయితే ఉంటుంది ఇది ఎల్ఈడి బల్బ్ సిస్కా స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ అనమాట ఇది సో దీన్ని నేను నా పాత ట్రైపాడ్కి అయితే పెట్టాను సో నా పాత ట్రైపాడ్ ఒకవేళ మీరు నా పాత సెటప్ టూర్ చూస్తే ఫస్ట్ సెటప్ టూర్ చూస్తే అప్పుడు నేను వాడే ట్రైపాడ్ ఇదే అనమాట సింపెక్స్ త్రిబుల్ త్రీ ఈ ట్రైపాడ్ మోడల్ వచ్చేసరికి అప్పుడు నేను ఈ ట్రైపాడ్ కొన్నప్పుడు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అయితే పడింది ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్రైపాడ్ అయితే ఇరిగిపోయింది బాగా ఇరిగిపోయింది సో ఇది వాడడం రిస్క్లు అని చెప్పి కొత్త ట్రైపాడ్ అయితే కొన్నాను దీన్ని ఇట్లా లైట్ స్టాండ్ కింద అయితే మార్చేసాను సో ఈ కుర్చీల మీద ఈ ట్రైపాడ్ అయితే ఇట్లా పెడతాను అండ్ ఈ లైట్ ఓలర్ వచ్చేసి ఈ మొబైల్ హోల్డర్లో నుంచి పెట్టేసి ప్లాస్టిక్ వేసి అట్లా ఫిక్స్ చేసేసాను సో ఇంకా ఇదైతే కదలదు అట్లా పడి ఉంటుంది అనమాట సో ఇది కరెక్ట్గా నా ముఖం మీద పడతా ఉంటుంది ఎదురు నుంచి అండ్ ఇక్కడ ఇంకొక లైట్ ఉంటుంది లైట్ ఇది అండ్ ఇటు పక్క ఇంకొక లైట్ ఉంటుంది ఇది ఇంకో లైట్ అనమాట సో ఈ ట్యూబ్ లైట్ వచ్చరికి ఇంట్లో నార్మల్ ట్యూబ్ లైట్ మాత్రం దీన్ని నేను సపరేట్ ఏమి వీడియోస్ కోసం అయితే కొలలేదు వీడియోస్ కోసం వచ్చరికి సపరేట్ గా ఈ సిస్కా స్మార్ట్ ఎల్ఈడి కొన్నాను అండ్ నెక్స్ట్ ఈ ట్యూబ్ లైట్ కూడా నేను వీడియోస్ కోసం సపరేట్ గా అయితే కొన్నాను దీని ప్రతి వచ్చరికి టోటల్ గా వెనకాల చౌక్ అండ్ లైట్ రెండు కలిసి త్రీ హండ్రెడ్ అనమాట సో త్రీ హండ్రెడ్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే నైన్ ఫిఫ్టీ రూపీస్ నేను లైటింగ్ మీద ఇన్వెస్ట్ చేశాను అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫ్లవర్ వేస్ ఇది కొన్ని వీడియోస్లో మాత్రమే నేను వాడతాను అన్ని వీడియోస్లో అయితే వాడను అండ్ నెక్స్ట్ ఇంకా నేను వాడే మైక్ వచ్చేసరికి బోయా ఎం వన్ మైక్ అనమాట ఇప్పుడు చూపించడానికైతే ఎందుకంటే ప్రజెంట్ ఆ మైక్ నేను వాడుతున్నాను కాబట్టి సో ఈ బోయా ఎంవన్ మైక్ ని నేను దాదాపు టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్లో తీసుకున్నాను సో అప్పటి నుంచి ఇదే ని అయితే నేను వాడుతున్నాను సో ఇదే మైక్ ని నేను అడాసిటీ కనెక్ట్ చేసి పీసీలో ఆడియో అయితే రికార్డ్ చేస్తాను పీసీలో ఆడియో రికార్డ్ చేసి కొంచెం ఎడిటింగ్ అయితే చేస్తాను నాయిస్ రిడక్షన్ అండ్ ఈక్వలైజేషన్ ఇట్లాంటి కొన్ని ఎడిటింగ్స్ అయితే చేస్తాను ఆడియో క్వాలిటీ మీకు వినడానికి మాత్రం చాలా బాగుంటుంది ఎట్లాంటి నాయిస్ లేకుండా క్లియర్ గా తినిపిస్తుంది సో జస్ట్ ఎయిట్ ట్వంటీ రూపీస్కి నేను ఈ మైక్ అయితే సో ఎయిట్వంటీ రూపీస్ కి ది బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు అండ్ ఇక ఇదొత్స సోఫా ఈ సోఫాలో నేను లాంచ్ ఈవెంట్స్ చూస్తాను సో లాంచ్ ఈవెంట్స్ చూడాలంటే ఈ సోఫాను కొంచెం ఇటు ఈ మానిటర్ ఎదురుకి లాక్కొని సో దీంట్లో కూర్చొని లాంచ్ ఈవెంట్స్ అయితే చూస్తాను దీంట్లో ఈ బుక్ లో అయితే నేను నోట్ చేసుకుంటా ఉంటాను మొత్తం రాసుకుంటా నోట్ చేసుకుంటాను సో ఇది ఓవరాల్ గా నేను వీడియోస్ చేయడానికి మొత్తం వాడే ఎక్విప్మెంట్ అయితే ఇదే ఇంతకు మించి అయితే ఏం లేదు జస్ట్ ఒక మొబైల్ ఫోన్ వీడియో కోసం అండ్ మొబైల్ ఫోన్ కి సపోర్టింగ్ ఉండటానికి రెండు మూడు లైట్స్ అయితే వాడతాను అండ్ ఒక మైక్రోఫోన్ అంతే ఇంకా అంతకు మించి పెద్దగా అయితే నేనేం వాడను వీడియోస్ కోసం అండ్ ఇప్పుడు లైవ్ చేయడానికి నేనేమేం సెటప్ యూజ్ చేస్తాను అదైతే మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైవ్ లో బ్యాక్గ్రౌండ్ మీరు బ్లూ కలర్ ది చూస్తారు బ్లూ కలర్ కటన్ సో ఆ కటన్ అంతా ఇదే అనమాట సో ఈ కటన్ నేను కొన్ని వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే కొన్నాను అమెజాన్లో లో కొన్నాను అండ్ ఈ కటన్ సెటప్ చేయడానికి సపరేట్ స్టాండ్స్ అయితే ఉంటాయి కాకపోతే నేను ఆ స్టాండ్ అయితే కొనలేదు జస్ట్ నేను ఒక తాడు తీసుకున్నాను మనం నార్మల్గా ఇంట్లో దండం వేసుకుంటారు కదా బట్టలు ఆరేసుకునే దండం ఆ తాడు ఒకటి తీసుకున్నాను సో ఆ తాడ్ని ఒక ఎండుకి వచ్చేసరికి ఒక కబోర్డ్లో పెట్టి గట్టిగా లాక్ చేసేసాను అండ్ ఇంకొక ఎండుని వచ్చేసరికి కబోర్డ్ హ్యాండిల్స్కి అయితే కట్టేసాను సో దాదాపు మనకి త్రీ థౌజండ్ అయితే సేవ్ అయింది అట్లా చేయడం వల్ల సో లైవ్ బ్యాక్గ్రౌండ్లో మీరు చూసే కటన్ అయితే ఇది అండ్ ఇక మీకు వీడియో వచ్చేసరికి ఈ వెబ్ క్యామ్ నుంచి వీడియో అయితే వస్తుంది ఇది పయనీర్ వెబ్ క్యామ్ వెబ్ వెబ్కమ్ అనమాట ఇది నేను కొనింది వచ్చి ఇది టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి అయితే కొన్నాను ఎగ్జాక్ట్ దీని మోడల్ నెంబర్ అయితే గుర్తులేదు ఒకవేళ మీకు కావాలంటే కింద దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో దీన్ని ఇట్లా నా డెస్క్ టాప్ మీద పెట్టేసి నేనైతే యూస్ చేస్తాను వీడియో కోసం అండ్ ఇక లైవ్కి లైటింగ్ వచ్చరికి నేను ఇక్కడ ఈ లైట్ పెట్టా కదా సో ఇదే ట్యూబ్ లైట్ని ఇక్కడ నేను బైండింగ్ వైర్స్ పెట్టి కట్టేసాను అనమాట సో ఈ బైండింగ్ వైర్స్ ఇప్పేసి ఇక్కడ ఇక్కడ మౌంట్ చేస్తాను అనమాట నేను అన్బాక్సింగ్స్ చేస్తున్నా కానీ ఇక్కడ మౌంట్ చేస్తాను అండ్ లైవ్ చేస్తున్నా కానీ ఇక్కడ మౌంట్ చేస్తాను సో దీనికి కట్టేస్తాను అనమాట ఈ పోల్కి కట్టేస్తాను సో కరెక్ట్గా నా ముఖం మీద పడుతుంది లైటింగ్ లైవ్ అప్పుడు అండ్ అన్బాక్సింగ్స్ అప్పుడు కూడా కరెక్ట్గా ఇక్కడ పడుతుంది అనమాట లైటింగ్ అండ్ నెక్స్ట్ అట్లాగే అన్బాక్సింగ్ కోసమే నేను ఈ ఫోమ్ షీట్స్ అయితే కొన్నాను రంగురంగుల ఫోమ్ షీట్స్ సో అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు కొంచెం మంచి లుక్ ఉంటుందని ఈ ఫోమ్ షీట్స్ అయితే కొన్నాను అండ్ వీటితో పాటు నేను ఒక రెడ్ కలర్ స్టిక్కర్ కూడా కొన్నాను అన్బాక్సింగ్ కోసం ఆ రెడ్ కలర్ స్టిక్కర్ తీసేసుకొని రైటింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా ఆ రైటింగ్ ప్యాడ్కి కి అయితే ఆ స్టిక్కర్ అయితే తీసేశాను సో అన్బాక్సింగ్ అప్పుడు వైట్ కామన్ అనిపించినప్పుడు ఆ రెడ్ కలర్ రైటింగ్ ప్యాడ్ అయితే వాడతాను స్టిక్కర్ వేసిన రైటింగ్ ప్యాడ్ అండ్ ఇక వాటి కాస్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ స్టిక్కర్ కాస్ట్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ పడింది అండ్ ఇక ఈ ఫోమ్ షీట్స్ కాస్ట్ వచ్చేసరికి వన్ వన్ సెవెన్ రూపీస్ అయితే పడింది నూట పదిహేడు రూపాయలు అనమాట అండ్ ఇక ఇదే గాయస్ నా సెటప్ టూర్ అయితే పెద్దగా నేనేమి దీని మీద అయితే ఇన్వెస్ట్ చేయలేదు పదివేల కంటే తక్కువే నేను దీని మీద ఇన్వెస్ట్ చేసింది సో మెయిన్లీ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ నేను దేని మీద చేస్తానంటే లైటింగ్ మీద చేస్తాను దాని తర్వాత మైక్స్ మీద చేస్తాను సో లైటింగ్ మీద మైక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి వీడియో క్వాలిటీ ఆసం వస్తుంది మంచి ఫోన్ ఉంటే చాలు మీ దగ్గర ఒక మంచి కెమెరా ఉన్న ఫోన్ ఉంటే చాలు ప్రెసెంట్ నేను రియల్మీ త్రీ ప్రో కెమెరా డివైస్ కింద అయితే యూజ్ చేస్తున్నాను ఫ్యూచర్ లో అప్గ్రేడ్ చేస్తాను కెమెరా డివైస్ ని అండ్ ఇక ఒకసారి మొత్తం అన్నిటి కాస్ట్ చూసాం అంటే అన్నిటి ఇండివిజువల్ కాస్ట్ అయితే నేను మీకు చెప్పాను టోటల్ కాస్ట్ వచ్చేసరికి లైవ్ సెటప్ కాకుండా ఓన్లీ వీడియోస్ కోసం అయితే మాత్రం టోటల్ కాస్ట్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే ఖర్చు అయింది నాకు టోటల్ వీడియోస్ కోసం సెటప్ అయితే అలా కాకుండా లైవ్ సెటప్ తో కలిపి అయితే మాత్రం అంటే వెబ్ క్యామ్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆ కట అన్ వాటితో కలిపి అయితే మాత్రం ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్ అయితే అయింది సో పదివేల కంటే తక్కువే నేను దీని మీద ఇన్వెస్ట్ చేసింది అండ్ ఒకవేళ మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు ఇట్లానే టెక్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు దీనికి ఒక మంచి సెటప్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ దగ్గర ఒక మంచి ఫోన్ ఉంటే చాలు ఒక మీ దగ్గర ఒక మంచి ఫోన్ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు దాని తర్వాత మీరు మైక్ మీద ఇన్వెస్ట్ చేయండి ఒక మంచి మైక్ తీసుకోండి బోయా వన్ మైక్ తీసుకోండి దాని తర్వాత మీరు మంచి లైటింగ్ మీద ఇన్వెస్ట్ చేయండి లైటింగ్ మైక్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక మంచి బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ తీసుకోండి సెట్ అయిపోయింది ఇంకేం అవసరం లేదు యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ఇవి ఉంటే చాలు ఇవి మీకు దాదాపు ఒక టూ కంటే తక్కువే అవుతాయి లైటింగు మైకు వాల్పేపర్ ఇవన్నీ కలిపితే ఒక టూ థౌసండ్ కంటే తక్కువే అవుతాయి అల్ట్రా బడ్జెట్ సెటప్ అయిపోద్ది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా సెటప్ టూర్ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా మన ఛానల్ గురించి కొంచెం చెప్పండి అండ్ కింద వీటన్నిటి అఫిలేట్ లింక్స్ ఉంటే ఏమన్నా మీరు కొనాలనుకుంటే ఏమన్నా ఈ వీడియోలో చెప్పిన ఏమన్నా మీరు కొనాలనుకుంటే కింద అఫిలేట్ లింక్స్ యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఛానల్కి ఎంతో కొంత రెవెన్యూ పరంగా హెల్ప్ అవుతుంది అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి డైలీ నేను పెట్టే వీడియోస్ని ఫాలో అవడానికి ట్రై చేయండి అండ్ నేను పెట్టే వీడియోస్లో ఏదైనా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి మన మన ఛానల్ ఇంకా చాలా చిన్న ఛానల్ ఛానల్ గ్రో అవ్వాలంటే ఓన్లీ షేరింగ్ ద్వారానే గ్రో అవుతుంది సో ఖచ్చితంగా నేను పెట్టిన వీడియోస్లో మీకు ఒక్క పాయింట్ నచ్చినా కానీ ఒక్కటి ఇన్ఫర్మేటివ్గా అనిపించినా కానీ సో ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేయండి నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు సో ఇప్పటివరకు వీడియోని చూసినందుకైతే థ్యాంక్ యూ బై బాయ్